October 6th, my favorite shopping mall, Chandana Brothers, inauguration cheyabothunnanu. Jai Veera Brahma Jai Govinda Mamba Jai. Nenu mee Krishnamacharya Sri Brahmavatam. 2023va samvatsaram October masam Karkataka rasi vari yokka rasi phalam. Shivaya Brahmane Namah. Veera Brahmendra Swamine Namah. ఒకవైపు అష్టమ శని ఫలితం, మరోవైపు గురు రాహు సంబంధమైనటువంటి స్థితి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి శుక్రుడి యొక్క ఫలితం. జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం, సమస్యలు పడుతున్నాం, సమస్యల వలయంలో చిక్కుకున్నాం అన్నటువంటి మీ యొక్క మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడేటువంటి అవకాశాలు అతి త్వరలో రాబోతున్నాయి. మానసికమైనటువంటి ఉత్సాహంతో పాటు జీవితంలో కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా, లేకపోతే సంవత్సరాలుగా జీవితం అంతా స్తంభించిపోయింది, ఏమీ చేయలేకపోతున్నాం అన్నటువంటి పరిస్థితి నుండి జీవితంలో మళ్ళీ పునర్వైభవం మొదలైంది, జీవిత లక్ష్యాన్ని సాధించబోతున్నాం అన్నటువంటి ఆలోచనలు కూడా మనసు నిండా వస్తాయి. ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే వాటి నుండి మీరు గట్టెక్కేటువంటి అవకాశం తప్పకుండా గోచరించేటువంటి అవకాశం కనపడుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతూ ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వృత్తి, ఉద్యోగం, కుటుంబపరమైనటువంటి అంశాలు, గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మీ జీవితాన్ని మళ్ళీ మీరు పునర్నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ఆందోళన వల్ల వచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాల వల్ల వచ్చినటువంటి ఒత్తిడి వల్ల వచ్చు, ఆరోగ్యంలో ఏవైనా మార్పులు రావటం, ఇబ్బందులు జరగటం, ప్రతిబంధకాలు అవటం, భవిష్యత్తు ఏమిటో అర్థం కాకపోవటం, కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా భవిష్యత్ చక్కగానే ఉంది. అట్లాగే మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులవచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన యజమానులు, పెద్దలు, వాళ్లకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశంలో కూడా ఏవైనా ఇబ్బందులు రావటం, వైద్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం సంఘర్షణకు కారణమవుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతున్నాం, సమస్యల్ని మెల్లమెల్లగా అధిగమిస్తూ ఉన్నాం. మన యొక్క శ్రమ చేత, సాహసం చేత ప్రతి సమస్యకి కూడా సానుకూలవంతమైనటువంటి రీతిలోనే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వస్తున్నాయన్నటువంటి భావన కలుగుతుంది. అదే రకంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధితో పాటు ఇంతకాలం ఎన్నో రంగాలను మనం చూసాం, కష్టపడ్డాం. మనకు సంబంధించి ఏ రంగంలోనైతే మనం నిలదొక్కుకోగలుగుతాం, ఇక జీవితంలో మళ్ళీ మళ్ళీ వేరే ప్రయత్నాలు, ప్రయోగాలు చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ చక్కగా ఉండేటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అయితే తల్లిదండ్రులకు సంబంధించి, మాతాపితృవర్గాలకు సంబంధించి, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రమే తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులకి మరో వ్యక్తికి ఉద్యోగం రావటము, ఆర్థిక ఆదాయ వనరులు పెరగటము,
అనుకూలవంతమైనటువంటి అంశాలకు కారణమవుతుంది. కర్కాటక రాశి జాతకులకి ఈ విధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మానసిక సంబంధమైనటువంటి విషయాల సంఘర్షణ నుంచి బయటపడటం, మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు నుంచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఎంతో కాలంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరీక్షలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఎంతో కారణంగా ఉత్తీర్ణత కాలేకపోతున్నామని కానీ ప్రయత్నం చేస్తున్న విజయవంతం కానటువంటి సమస్య నుంచి పరిష్కారం అవటం మానసికమైనటువంటి ఆనందానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి జాతకులకి సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గించుకోవటం, ఆరోగ్యాన్ని చక్కగా కనుక చూసుకోగలిగితే పురోగభివృద్ధి ఉంది. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం మాత్రమే కలవర పెట్టేటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి ఆశ్వీజ మాసంలో అవ్వచ్చు, ఈ భద్రపద మాసంలోని మహాలయ పక్షంలో అవ్వచ్చు, గతించిపోయినటువంటి పెద్దలు మీ పితరులకు సంబంధించిన శ్రాద్ధ కర్మల్ని కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి మహాలయ పక్షంలో కానీ మహాలయ పక్షంలో చివరిగా వచ్చేటువంటి అమావాస్య లాంటి తిథి రోజు కానీ మీరు చేసే ప్రయత్నం చేయండి, యోగదాయకమవుతుంది. విజయ దశమి రోజు మీ సమీపమైన ప్రాంగణంలో ఎక్కడైనా శమి వృక్షాన్ని పూజించి వచ్చిన, శమి దర్శనం చేసిన, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి వచ్చిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు దూరమవటమే కాదు, మీరు చేసే ప్రయత్నాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని, చండికా పరమేశ్వరిని, మహిషాసుర మర్దిని లేదా దేవి ఖడ్గమాళ స్తోత్రం, వీటిలో ఏదైనా పారాయణ చేయండి, యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా పొందగోరే పరిస్థితులు గోచరిస్తున్నాయి.